వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్ల బిగింపు, సంక్షేమ పథకాల్లో కోతలను నిరసిస్తూ జూలై 4న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తెలియజేశారు. బుధవారం రాయదుర్గం పట్టణంలోని ఎన్జీఓ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు పంటల బీమాలో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ జూలై 4న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో రైతులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని 5 మండలాల్లో వేరుశనగ రైతులకు 1 రూపాయి కూడా పరిహారం అందలేదని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు మల్లికార్జున, నాగరాజు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. రేపు 27వ తారీఖు నాడు మండల మున్సిపల్ కార్యాలయాల ఎదురుగా జూలై 4వ తేదీ కలెక్టర్ ఆఫీసుల వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరగబోతుంది. ప్రధానంగా ఈ సమస్యల పరిష్కారంలో అత్యంత ముఖ్యంగా ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు, అది దేశవ్యాప్తంగా ప్రభుత్వ విధానాల వల్ల, రాష్ట్రంలో ఈ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల మీద భారీగా భారాలు పడ్డాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటుగా నిత్యావసర సరుకులు, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలతో పాటు మున్సిపల్ పట్టణాల్లో ఆస్తి పన్ను భారీగా పెరిగింది. గుంటకల్ లాంటి మున్సిపాలిటీలో చెత్త పన్ను ప్రతి నెల 60 రూపాయలు ప్రతి ఇంటి నుంచి వసూలు చేస్తున్నారు. ఈ విధానం అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేయాలనేది ఈరోజు జిల్లాలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండో వైపు ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాల్లో క్రమంగా కోతలు పెరుగుతున్నాయి. గతంలో ఇచ్చిన అమ్మఒడికి ఇప్పుడు కోత పడింది. గతంలో 15,000 రూపాయలు ఇచ్చినటువంటి అమ్మఒడి ఇప్పుడు 13,000. దానికి తోడు నిబంధనలు కొత్తవి మార్చి అనేక మంది అర్హులైనటువంటి వాళ్ళు, గత 2 సంవత్సరాల్లో అమ్మఒడి పొందిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం సంఖ్య తగ్గింది. రైతు భరోసా అదే పరిస్థితి. గత సంవత్సరంతో పోలి చూస్తే ఈ సంవత్సరం రైతు భరోసా ఎంపిక చేసినటువంటి లబ్ధిదారుల అమౌంట్ చూస్తే 108 కోట్ల రూపాయలు మన జిల్లాకు తగ్గుతుంది. అంటే గతంలో 387 కోట్ల రూపాయలు వస్తే ఇప్పుడు దాన్ని 108 కోట్ల రూపాయలకు తగ్గించేసినారు. అంటే ఆ రకంగా ప్రజలకు వచ్చిన సౌకర్యం తగ్గింది. ఒకవైపు భారాలు, రెండో వైపు ఉండే సదుపాయాలు తగ్గడం, మూడోది ఇప్పుడు పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఈ పంటల బీమా రావడానికి నవంబర్ నెల నుంచి ఓ సుదీర్ఘమైనటువంటి ఆందోళన ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు, సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు, అమరావతికి స్కూటర్ యాత్ర, అదేవిధంగా జిల్లాలో వివిధ సచివాలయాలు, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఆందోళన, వీటన్నిటి ఫలితంగా ఈరోజు పంటల బీమాను ప్రకటించారు. వాస్తవమైనటువంటి సాగుదారులకు చాలామందికి అన్యాయం జరిగిందనేది ఈరోజు రైతులు బాధపడుతున్నది. మొదట జిల్లాలోనే అతిపెద్ద విస్తీర్ణంలో సాగవుతున్న వేరుశనగ పంటకు అదే కొద్ది మొత్తమే పరిహారం. కొన్ని చోట్ల 822 రూపాయలు, వజ్రకరూరు మండలంలో 822 రూపాయలు మాత్రమే ఎకరాకు వేరుశనగ రైతుకు, 734 రూపాయలు విడపనకల్లులో. జిల్లాలో ఉన్న 31 మండలాల్లో 5 మండలాల్లో 1 రూపాయి కూడా వేరుశనగ రైతులకు లేదు. సాగులో ఉన్న కౌలుదారుల గురించి ఈ పంటల బీమాలో ఎక్కడ వాళ్ళకి న్యాయం జరగల. సాగు చేసింది కౌలుదారులు, కానీ పరిహారం వచ్చింది మాత్రం ధనిక రైతులకు వచ్చింది, మిరప కానీ ఇతర పంటలకు కానీ, కానీ నిజమైన లబ్ధిదారులకు రాలేదు. వేరుశనగకు ఇనుక రక్షణ కల్పించకపోతే సాగు తగ్గుతుంది. ఈ సంవత్సరం కూడా వేరుశనగ సాగు తగ్గిందంటే అత్యధిక భూములు బిల్లు పడిపోతాయి. కాబట్టి తక్షణం ప్రభుత్వం వేరుశనగకు ఒకవేళ ఏ నిబంధన రీతైనా ఇన్సూరెన్స్ వర్తించకపోతే ఇన్పుట్ సబ్సిడీ కిందనైనా, పంటల పెట్టుబడి సహాయం కిందనైనా ఈ ప్రభుత్వం ఎకరాకు 25,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లను ప్రజల దృష్టికి తీసుకుపోయి వీళ్ళందరినీ రేపు 24 వచ్చే నెల 4 కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయించడానికి ఈ నెల 27 నుంచి బుక్కరాయ సముద్రం నుంచి ప్రారంభమై జిల్లాలో ఉండే 31 మండలాలు, 376 గ్రామాల మీదుగా సిపిఎం ఆధ్వర్యంలో జీప్ యాత్ర ప్రారంభమవుతుంది. 27 నుంచి జూలై 2 వరకు మొత్తం జిల్లాలో ఉండే అన్ని మండలాల్లో అత్యధిక గ్రామాల్ని కలిసి రైతులకు వాస్తవ విషయాలు చెప్పి ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకోవడానికి చేస్తున్నాం. ఈరోజు ప్రధానమైన సమస్య, రేపు రాబోయే త్వరలో జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య, విద్యుత్ మోటార్లకు మీటర్లు 187,715 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి వ్యవసాయ రంగానికి. ఇప్పుడు వాటన్నిటికీ మీటర్లు పెడుతున్నారు. ప్రభుత్వం చెప్తుంది మీటర్లు మేము పెట్టినా మీటర్ బిల్లు మాత్రం గవర్నమెంటే కడుతుందని. మరి మీరు కట్టే బిల్లుకు మీటర్ ఎందుకు? ఇప్పుడు కూడా కడుతున్నామంటున్నారు కదా, అదే చేయొచ్చు కదా, మళ్ళీ మీటర్ ఖర్చు ఎందుకు? ఖచ్చితంగా రాబోయే కాలంలో విద్యుత్ మోటార్లకు బిగించినటువంటి మీటర్ల ఛార్జీలు రైతుల నుంచి వసూలు చేస్తారు. అందుకనే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీటర్ల బిగింపును వ్యతిరేకించండి. మీటర్లు బిగించడం అంటే అది మెడకు ఉరితాడేసుకోవడమే. దీనికి వ్యతిరేకంగా రేపు 4వ తారీఖు నాడు రైతులు కూడా కలిసి రావాలా, వ్యవసాయ కనెక్షన్ ఉన్న రైతులు కూడా కలిసి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.